ముందుగా సోదరులు పవన్ కళ్యాణ్ గారిని మనసారా అభినందిస్తున్నాను. ఆయన హాయిగా సుఖంగా కాలమే కాలేసుకు బతకచ్చు. ఒక గొప్ప సినిమా హీరోగా, ఒక టాప్ స్టార్గా ఆయన్ను చూడడానికి లక్షల మంది డబ్బులు ఇచ్చి అడతారు. అలాంటిది ఆయన కోరి కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. అందున చిన్న వయసులో, ఏదో రిటైర్మెంట్ వయసులో కాదు, మార్కెట్లో డిమాండ్ పోయిన తర్వాత కాదు, అది చిన్న విషయం కాదు. అంటే సమాజం పట్ల ఎంతో ప్రేమ ఉంటేనే, మంచి జరగాలన్న తపన ఉంటేనే, ఏ సమాజం మనల్ని పెంచిందో ఆ సమాజానికి న్యాయం జరగాలన్నటువంటి బలమైన ఆకాంక్ష ఉంటేనే ఇంత సాహసం సాధ్యం. అందుకు మనసారా వారిని అభినందిస్తున్నాను. సోదరులు పవన్ కళ్యాణ్ గారితో లోతుగా మనసు మాట్లాడుకున్నాం. ఒకటి, ఈ సమాజంలో ప్రజలకు అనుకున్న ఫలితాలు రావాలి అని చెప్పంటే మళ్ళాంటి వాళ్ళం, రాజకీయ పార్టీల పేరుతో కావచ్చు, పౌర సమాజం పేరుతో కావచ్చు, పత్రికల పేరుతో కావచ్చు, అధికారానికి అతీతంగా పదవులే పరమావధిగా భావించకుండా దేశంలో, సమాజంలో, మన రాష్ట్రాల్లో మార్పు కావాలని కోరుకునే వాళ్ళు, మనం ఏం చేయగలం? ఆ మార్పుని వెగిరపరచడం కోసం మన చేతనైంది ఏం చేయగలం? రెండవది, మన తెలుగు రాష్ట్రాల సమస్య. మనం మళ్ళీ ఉదంతమంతా ఎక్కడో పెట్టక్కర్లే, ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. చివరికి నిన్న ప్రధానమంత్రి గారు కూడా ఆయన ప్రసంగంలో ఏ రకంగా తెలుగు రాష్ట్రాలను విభజించారో చెప్పినట్టుగా నేను పత్రికల్లో చూశాను. నేనైతే ఆ ప్రసంగాన్ని చూడలేదు, లోక్సభల ప్రసంగాన్ని. కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఒకసారి చట్టంలో పెట్టాక, ఒక గంభీరమైన సమయంలో, రెండు రాష్ట్రాల్లో వివిధ రూపాల్లో ఎంతో ఉద్రిక్తతలు, ఆశలు, ఆకాంక్షలు ఉన్న నేపథ్యంలో పార్లమెంటులో చాలా లోతైన చర్చ జరిగిన తర్వాత దాన్ని చట్టంలో పెట్టాక ఏరు దాటాక తప్ప తగలేయడం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి పరిణామం దేశం. ఇక ప్రభుత్వాల మీద, పార్టీల మీద, పార్లమెంట్ మీద విశ్వాసం సన్నగిలుతుంది. అలాగే మరికొన్ని మాటలు చట్టంలో పెట్టకపోయి ఉండొచ్చు, కానీ సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి, కొన్నేమో దేశ హోంశాఖ మంత్రి, వీరందరూ కూడా పార్లమెంటు సాక్షిగా దేశ ప్రజలకి నిర్దిష్టమైనటువంటి హామీల్ని యథాలాపంగా ఇవ్వాల, చాలా ఆలోచించి, చాలా చర్చ జరిగాక, చాలా రహస్య జరిగాక, చాలా ఆలోచించి వ్రాతపూర్వకంగా హామీలు ఇచ్చి ఇప్పుడు చట్టంలో లేవు కాబట్టి మా ఇష్టం అని చెప్పి అంటాం ధర్మం కాదు. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఆర్థికమైన అంశాల్లోనూ, అభివృద్ధిలోనూ న్యాయం జరగాలి. తెలంగాణకి ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉండొచ్చు హైదరాబాద్ నగరం ఉంటుంది, కానీ అభివృద్ధికి తెలంగాణకి సాయం చేస్తామని మాట ఇచ్చారు. ఆ పనులు జరిగి తీరాలి. కొన్ని జరిగాయి, అసలు జరగాలి మన అంటల్లో, కానీ మరికొన్ని జరగలేదు. వీటిని మనం సమీక్షించుకోవాలి. ఈ చొరవ తీసుకున్న పవన్ కళ్యాణ్ గారిని మనసారా అభినందిస్తూ, వారు అందరితో కూర్చుని ఒక సమావేశాన్ని ప్రతిపాదించారు, మంచి ఆలోచన, నేను పూర్తిగా మద్దతు ఇస్తున్నాను. అందరం కూర్చుని దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే, ఇది ఏ ఒక్కరి సొంత వ్యవహారం కాదు, ఇది ఏ పార్టీ వ్యవహారం కాదు, ఏ సంస్థ వ్యవహారం కాదు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఖచ్చితంగా ఆర్థికంగా జరగవలసింది, జరగలేదన్న భావన ప్రజల్లో బలంగా ఉంది. దాని వెనకాల స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. పరిశ్రమ ఏర్పాటు కోసం రైతులు కావచ్చు, లేకపోతే ఆర్థికంగా ఉన్న లోటు సవరించడం కోసం, భర్తీ చేయడం కోసం ఏర్పాట్లు కావచ్చు, అనుకున్న రీతి జరగలేదు. అలాగే అభివృద్ధి కోసం రైల్వే జోన్ దగ్గర నుంచి మిగతా ఏర్పాట్లు కావచ్చు. అలాగే తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటు దగ్గర నుంచి, కొన్ని సంస్థల ఏర్పాటు దగ్గర నుంచి, పరిశ్రమ ఏర్పాటు దాకా అనుకున్నది జరగల. ఆనాడు అన్ని రకాల మాటలు ఇచ్చారు, ఏది కోరితే అది మీ ఇష్టం చేసేస్తామని చెప్పన్నారు. అంచేత రెండు రాష్ట్రాలకు న్యాయం జరగాలి. ఈ నేపథ్యంలో అందరం కలిసి, ఇదేదో నేను ప్రజలందరినీ కోరేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కూనుకున్నారు కదా అని చెప్పని, ఒక్క గంటలో తీసుకొచ్చే శక్తి వారికి లేదు, నాకు లేదు, ప్రపంచంలో ఎవరికి లేదు. ఇన్నేళ్లుగా పెరిగిపోయిన సమస్య,
ఒక దీర్ఘకాలంగా చాలా లోతైన వ్యూహంతో నిజాయితీగా ఒక పక్కన తెలుగు ప్రజల ఐకమత్యాన్ని కాపాడుతూ ఇప్పుడిప్పుడే మనం కుదిరపడుతున్నాం తెలుగు సమాజంగా. రెండు రాష్ట్రాల ప్రజల్లో కూడా సామరస్య వాతావరణం వెల్లువిరుస్తోంది. అందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలని నాయకుల్ని మనసారా అభినందిస్తున్నాం. దాన్ని కొనసాగించాలి. అలాగే దేశ సమైక్యతకి గంటు పడకూడదు. మన తెలుగు ప్రజలు దేశం మొత్తాన్ని కూడా అన్యాయం చేసి మాకేమైనా కోరట్లా, మా న్యాయం జరగాలి మాకు అనుకోరు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని నిర్ణయాలు మీరు తీసుకున్నారు కాబట్టి, మా సమ్మతి కూడా లేకుండా మీరు హామీలు ఇచ్చారు కాబట్టి, చట్టబద్ధంగా మీరు దాన్ని ప్రజల ముందు పెట్టారు కాబట్టి, సాక్షాత్తు ప్రధానమంత్రి జాతి ముందు పెట్టారు కాబట్టి వాటిని అమలు చేసే ఏర్పాటు చేయమని కోరుతున్నాం. అలాగే ఇప్పటి ప్రధానమంత్రి గారు మరి మాకు సంబంధం లేదని వెళ్ళారు. వారు వారి పార్టీ వారు వారి పార్టీ వారు పార్లమెంట్లో చెప్పారు, వారు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. కాబట్టి వాటి అమలు కోసం అని చెప్పని ఓ హుందాయన రీతిలో చట్టబద్ధమైన మార్గంలో ఆ ప్రజలకు ఆటంకం కలిగించకుండా, హింసకు పాల్పడకుండా అందరం కలిసి ఏ రకంగా వారితో కూర్చుని జాతీయ స్థాయిలో ప్రభుత్వాలు పార్టీలతో కూర్చుని మన తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలు న్యాయం జరిగింది ఏర్పాటు చేద్దామని ఆలోచించేద్దాము. అందుకోసం చిత్తశుద్ధితో అందరూ కలిసామని కోరుకుంటూ మరోసారి సోదరు పవన్ కళ్యాణ్ గారిని మనసారా అభినందిస్తూ మీ ప్రశ్నల్ని ప్రధానంగా వారికి అడగవలసింది, ఎందుకంటే నాది పాత మొహం, వాడు కొత్త మొహం వారి. మేము గణాంకాలు వాస్తవాలు స్థూలంగా చర్చించాం. గంట సేపట్లో అన్నీ పూర్తిగా చర్చించడానికి అవకాశం ఉండదు. తర్వాత ఇందాక చెప్పాను, ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారు నేను మాత్రమే కాదు, 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు, 3.5 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఉన్నారు. కాబట్టి చాలామంది ఆలోచన పనులు మనకంటే ఉన్నవాళ్ళు ఉన్నారు. అందరితో కూర్చుని మనం ఏ రకంగా వీటిని సాధించుకోవాలి, సాధించినవి ఏమిటి, సాధించనివి ఏమిటి, ఆ సాధించినవి ఇప్పుడు ఏ రకంగా పట్టుబట్టాలి, దానికి ఎలాంటి వ్యూహం కావాలి అని చెప్పని అందరం కూర్చొని నిర్ణయం చేసుకోవాలి. స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారి మనసులో కొన్ని ఆలోచనలు ఉన్నాయి, వాటిని ఆచరణలో పెట్టేందుకు మనందరం కలిసి ప్రయత్నం చేద్దాం. స్పెషల్ కేటగిరీ అంటే ఇప్పుడు పవన్ గారు కానీ నేను కానీ చెప్పేది ఇది, మంత్రదండం ఎవరైనా చెప్పారా? ప్రత్యేక ప్రతిపత్తి అన్నది నష్టపోయినటువంటి ప్రజలకి ఆర్థికంగా వెసులుబాటు ఇవ్వడానికి అన్నిటికీ కలిపి కోడ్గా మనం భావిస్తున్నాం. మీరు కానీ లేకపోతే మిమ్మల్ని ప్రత్యేక హోదా అంటే ఏంటని అడిగితే 190 మంది చెప్పలేరు అసలు. ఒక ఉదాహరణ చెప్తాను, ప్రధానమంత్రి గారు సభ సాక్షాత్తు ఏం చెప్పారంటే, వెనకబడ్డ ప్రాంతాన్ని గుర్తించి బుందేలఖండ్ తరహాలో మేము సాయం చేస్తామని ప్రత్యక్షంగా బుందేలఖండ్ మాట వారి నుంచి వచ్చింది పార్లమెంటు సాక్షిగా. నా దగ్గర బుందేలఖండ్ జనాభా, బుందేలఖండ్కి వారు ప్రకటించినటువంటి ఆర్థిక సాయం వివరాలు ఉన్నాయి. బుందేలఖండ్ జనాభా మధ్యప్రదేశ్లోనూ ఉత్తరప్రదేశ్లో మొత్తం 13 జిల్లాలు, 13 జిల్లాలు కలిపి బుందేలఖండ్ జనాభా 1,83,00,000. ప్రభుత్వమే గుర్తించినటువంటి రాయలసీమ ఉత్తరాంధ్ర 7 జిల్లాలు కలిపి 2,45,00,000 జనాభా 2011 లెక్కల ప్రకారం. బుందేల్ఖండ్కి తలసరి 4,000 రూపాయల సాయం అందింది. అంటే మన 2,45,00,000 మందికి 10,000 కోట్ల రూపాయలు ఆ లెక్కన రావాలి, వారు చెప్పిన లెక్క ప్రకారం ఎంత వచ్చింది. దానికి ఆ మొత్తానికి ప్రత్యేక ప్రతిపత్తి అందామా మరొకటిదాం ఇవన్నీ ఆయన మాటలు, కానీ వాస్తవాల్లో కడదాం. మీరు చెప్పిందే కదా ఇప్పుడు కూడా కట్టుబడ్డాం అంటున్నారుగా, ఎక్కడ 10,000 కోట్లు మాకు తెలియకుండా ఇస్తే చెప్పండి, ప్రజాధనం రహస్యమే ఉంది. అది మీరు తెలుసుకోండి, ప్రజలు ఎందుకు బలి చేస్తారండి మీ రాజకీయంలో? దాన్ని తెలుగు ప్రజలు ఏం తప్పు చేశారా? అధికారులంతా ఐఏఎస్ అధికారులు అక్కడెక్కడ ఒకళ్ళే కదండి, మొత్తం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కదా, యూపీఎస్సీ కదా రిక్రూట్ చేసేది, తాతకు దగ్గర నేర్పితే ఎట్లాగా? అధికారులంతా ఎక్కడున్నారండి, మీ దగ్గర లేరా? ప్రధానమంత్రి గారు నిన్నేం చెప్పారు రాజ్యసభలో, ఆయన ప్రసంగం నేను చూశాను, నేను స్వయంగా డైరెక్ట్గా వీడియో కాన్ఫరెన్స్లు పెట్టి ప్రతి రాష్ట్ర చీఫ్ సెక్రటరీని గ్రామంలో కూర్చోబెట్టి మా కేంద్ర సెక్రటరీని కూర్చోబెట్టి ప్రతి నెల పర్యవేక్షిస్తున్నాను సమీక్షిస్తున్నాను. చేయండి స్వామి, నన్ను మాకు చెప్తారండి మీరు. ప్రధానమంత్రి చీఫ్ సెక్రటరీ నవయా లెక్కలు పంపించడం దాన్ని పంపించడానా, ఈ చీఫ్ సెక్రటరీ పంపించాలి చెప్పండి, మరణా డిస్మిస్ చేయండి, అన్నీ మాకు చెప్తారేంటండి లెక్కలు. కాబట్టి ఇవన్నీ రాజకీయాలు మాకు అనవసరం. మాకు 10,000 కోట్లు ఎక్కడొచ్చినాయి, మా ప్రజలకు ఏం జరిగింది,
నేను పత్రికల్లో చూశాను ఇవాళ ఏ ఏఎంఎస్కే చాలా ఖర్చు అవుతుందని. ఎంత ఖర్చు పెట్టారు? అట్లాగే పన్ను రాయితీలు ఇప్పుడు ఇవ్వడం లేదన్నారు. వాస్తవం కాదు. ఈ మధ్య 27,000 కోట్ల రూపాయల అదనంగా పన్ను రాయితీలకు దానికి పదం మార్చారు. జిఎస్టీ వచ్చిన తర్వాత అడిషనల్ బడ్జెటరీ సపోర్ట్ అన్నారు. ఈ మధ్య ఈశాన్య భారతంలో రాష్ట్రాలకి ఇతర రాష్ట్రాలకి ఈ మధ్య ప్రకటించారు. 2017లో ప్రకటించారు. మరి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడానికి ఏంటి పన్ను రాయితీలు? కొన్ని కూర్చోబెట్టి కనీసం రాష్ట్ర ప్రభుత్వంతోనూ పవన్ కళ్యాణ్ గారి పెద్దలతోనూ రాజకీయ పార్టీలతో కూర్చుని ఏమండి ఇది అనుకున్నాం, ఇది సాధ్యం, ఇది ఈ కారణంగా కష్టం ఉంది, ఇది చేద్దాం ఉందా ఏమన్నా లేదు? అది అట్లా ప్రజాస్వామ్యంలో. కాబట్టి మీ సాంకేతికమైన అంశాలు లెక్కలు చెప్పలేదు, మాకు ఎస్టిమేట్లు ఇవ్వలేదు, యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వలేదు, ఇవన్నీ చాలా బ్యూరోక్రాట్స్ మాట్లాడుకోవాల్సిన మాటలు. ఇప్పుడు తప్పులు అన్నట్టు అనవసరం అండి. ఈ దేశంలో 77 అందరూ తప్పులు చేస్తూనే ఉన్నారు. దాని పర్యవసానం మనం అనుభవిస్తున్నాం. ఓటు వేసింది మనం, పన్నులు కట్టింది మనం, తప్పులు తండం ఎందుకండి? ఇప్పుడు ఏం జరగాలి ఆలోచించాలి. మనకి ఎవరు మిత్రులు కాదు, ఎవరో శత్రువులు కాదు, అందరూ మన వాళ్ళే. వీళ్ళెవరు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాదు, మన దేశంలో మన మధ్య నుంచి వచ్చిన వాళ్ళే. ఆ పాపంలో మనందరిది భాగస్వామ్యం ఉంది. కాబట్టి తప్పులు అన్నట్టు పవన్ గారి ఉద్దేశం అనుకోవట్లేదు, నాకు ఖచ్చితంగా ఉద్దేశం లేదు. ఏం జరగాలి ఆలోచించాలి.